హెలికాప్టర్లన్న గవర్నమెంట్ టెంట్ వేసుకొని మందిని సమీకరించి మీటింగ్లు పెట్టారు. మనం నోటిఫికేషన్ రాగానే జనంతో పండుకున్న కేసీఆర్ ఈ పదవి పోతుందేమో అని చెప్పి రోజు మూడు బహిరంగ సభలు పెడుతున్నారు. ఎంత భయమో అర్థమైపోయిందా మీకు? రోజు మూడు బహిరంగ సభలు ఇవాళ మా జిల్లాలో తిరుగుతున్నాం. మూడు బహిరంగ సభ మా జిల్లాలో పోతే ఏం చెప్పుకుంటాడు? ఏం లేదు. ఆయన ఏమైనా సిద్దిపేట సిరి జిల్లా గజ్వేల్కే ముఖ్యమంత్రి. ఆయన పోయే కాలం వచ్చింది. దయచేసి మీ అందరికి చెప్తున్నాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి రేపు రాహుల్ గారిని మీటింగ్ ఉన్నాను మీ దగ్గరనే, మళ్ళా నామినేషన్ కార్యక్రమానికి కూడా వస్తాం. మీ అందరికి ఒకటే పాటిస్తున్నాం, తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి చూపిస్తాం. తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలుసు. ఎందుకంటే ఆంధ్రాలో 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఆ రాష్ట్రం ఎప్పటికి కూడా కాంగ్రెస్ గెలవదు. ఇవాళ ఒక్క వార్డు మెంబర్ లేడు ఆంధ్రప్రదేశ్ లో. అయినా అక్కడ నష్టపోతుందని తెలిసి కూడా 4 కోట్ల మంది ప్రజలు 60 ఏళ్ళకెళ్ళి కోసపడుతున్నారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది చనిపోయినారు. మలిదశ ఉద్యమం మన ఉద్యమంలో 1160 మంది చచ్చిపోయినారు. ఒక కుటుంబంలో మనిషి లేకపోతే ఆ కుటుంబం ఎట్లుంటుందో స్వయంగా అనుభవించింది. అత్తను పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని అనుభవించింది. ఇంట్లో కుటుంబ సభ్యుడు లేకుంటే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబానికని. రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ ఇస్తే ఆ 14 మంది కుటుంబ సభ్యులపై ఆమెను కాలు మొక్కి నువ్వు దేవత అని చెప్పి ఈరోజు బయటకు వచ్చి నీ పార్టీని విలీనం చేస్తా అని చెప్పి, లేకపోతే దళితుని ముఖ్యమంత్రి చేసి కాపలా కుప్పలాగా ఉంటా అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడిన అబద్ధాలంటే ఇది నా ఆయన గురించి చెప్పాలంటే ఒక నెల పడుతుంది కదా. రాహుల్ గారిని వస్తాడు వెళ్ళిపోతాడు లేని సినిమా అన్ని అబద్ధాలు ఆడినోడు. ప్రపంచంలో ఎక్కడ పుట్టలేదు, ఇక పుట్ట పోడిగా ఏ మాట్లాడాయన మాటని అసెంబ్లీలో చూసిన మొదటి రోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదు. ముమ్మాటికి ఆమెనే తెలంగాణ దేవతని మొదటి రోజు నేను కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ మాట అన్నోడు వాళ్ళ కుటుంబం అధికార మదం లక్షల కోట్ల ఆస్తితోని ఇష్టం ఉంచిన అల్లుడు కొడుకు బిడ్డ ఆయన. ఆ కొడుకు అయితే ఆడు ఏం చదువుకున్నా అమెరికాలో కానీ మన ఊళ్ళో చదువుకున్నంత బుద్ధి కూడా లేదు. కారు కావాలా బేకారు కావాలా అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, స్వతంత్రం ఇచ్చిన పార్టీ, ఇలా ఉపాధి హామీతోని ఇలా 2 ముక్కలు అన్నం తింటున్నారంటే దళితులు గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని వాళ్ళు అదే చెయ్యి, అదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని పట్టుకొని బేకారు కాడు అంటాడు కేటీఆర్. కేటీఆర్ ఒకటే అడుగుతున్నా, మేము తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు అమెరికాలో బేకారు గారిలాగా రోడ్ల మీద తిరుగుతుంటే 100 కోట్ల ఎడికెళ్ళి వస్తుండే నీకు.